యష్మి ఎలిమినేషన్తో వైల్డ్ కార్డ్స్ అయితే పీడపోయిందని ఆనందపడుతూ ఉంటే నిఖిల్ మాత్రం డిప్రెషన్లో కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కిచెన్లో సరదాగా వంట చేస్తూ యష్మినితో మాట్లాడినా ఆడకపోయినా కిచెన్లోనే ఎప్పుడు దర్శనమిచ్చే నిఖిల్ అయితే మాత్రం ఈసారి బెడ్రూమ్లో ఉన్నాడు. రోహిణి టేస్టీ తేజ కిచెన్ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటే పృథ్వీ అవినాష్ ఇక్కడ వండుకున్న పులిహోర తింటూ ఉంటారు. అందులోనే టేస్టీ తేజ అయితే కూర్చొని ఉంటాడు. మరొకవైపు ఇక టేస్టీ తేజ ఖాతాలోకి విష్ణుప్రియ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తానైతే ఎప్పుడు కిచెన్ వర్క్ చేయదు, కానీ ఈసారి జనాలు తక్కువైపోవడంతో ఇక తానైతే తప్పక చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక విష్ణు చేయడం చూసి ఇక నిఖిల్ అయితే వస్తాడు. వచ్చి హౌస్మెంట్స్ ఎవరితో కూడా మాట్లాడు, తానైతే బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలానే విష్ణుతో చెప్తూ ఉంటాడు, ఉన్నప్పుడే మనసులు వాల్యూ తెలుసుకోవాలి, ఇక పోయిన తర్వాత మనం ఎన్నుకున్నా ఏమీ లాభం ఉండదు అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక రోహిణి విష్ణు ఆ మాటలను వింటారు కానీ పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ బాధలో ఉన్నారని తెలిసిందే. మరోవైపు విష్ణు పనిచేస్తూ ఉంటే ఇక విష్ణుని ఒంటరిగా అయితే కిచెన్లో వదిలిపెట్టడం లేదు. తనని ఒంటరిగా కిచెన్ వర్క్ అంతా ఇవ్వకుండా అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఇలా ఎవరో ఒకరు వచ్చి అయితే వంట పనులు కానిస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి విష్ణుకైతే వంట రాదన్న విషయం తెలిసిందే.